సో ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్గా అయితే కొనసాగుతున్నానండి సో మీరు కూడా నా క్లాసెస్ అయితే అన్నీ కూడా ఉచితంగా వినవచ్చండి చాలా చాలా క్లాసెస్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఆర్కే కోడ్ అడుగుతుందండి ఆర్కే టీటెన్ అనేది ఎంటర్ చేసి ఫ్రీ క్లాసెస్ ఎన్నైనా కూడా వినొచ్చండి ఓకేనా యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్లాస్ వింటే అన్నీ కూడా అప్డేట్ అవుతాయి మరి మంచి మంచి ఆఫర్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుందండి మన కోడ్ యూజ్ చేస్తే అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మరి డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్తో క్లాసెస్ ఉంటాయండి మరి ఏప్రిల్ ఇరవై తారీఖున కండక్ట్ చేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఎవ్రీ వీక్ అయితే జరుగుతాయి ఆస్క్ ఎనీథింగ్ పేరుతో కూడా మనకైతే సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కండక్ట్ చేయడం అయితే జరిగింది వెబినార్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ మరి ఈ యొక్క ఒకటవ తారీఖు అంటే రేపండి ఆదివారం రోజున మెగా గ్రాండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ రెస్టిరెంట్కి సంబంధించిన స్కాలర్షిప్ టెస్ట్ ఉంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ సో దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మన కోడ్ అయితే యూజ్ చేయాలి ఆర్కే టెన్ సో మీకు అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా చాలా మంచి అవకాశము అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి ఓకేనా దీన్ని షేర్ చేయడం ద్వారా వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో మన ప్రొఫైల్ రాకేష్ ఒంటేరు అని ఉంటుందండి సో దానిపైన క్లిక్ చేసి సో మీరు యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత రాకేష్ ఒంటేరు అనే పేరుతో సర్చ్ చేస్తే అన్ని క్లాసెస్ ఫ్రీగా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై తొమ్మిది మరియు ముప్పై తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనము చూద్దాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ వన్ కేంద్ర ప్రభుత్వము ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు ఆర్థిక సహాయంగా ఎంత మొత్తాన్ని కేంద్ర మంత్రివర్గము ఆమోదము తెలిపింది ఎంత మొత్తానికండి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించింది మరి ఎందుకోసం చూద్దాం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి కేంద్ర మంత్రివర్గము ఆమోదం తెలిపింది ఈ ద్రవ్య మద్దతు ప్రభుత్వ నిర్వహణలోని చెల్లింపుల బ్యాంక్ దేశంలోకి ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మరింత లోతుగా చొచ్చుకుపోవడానికి సహాయపడుతుంది మరియు ఆర్థిక చేరికకు పెంచడానికి పనిచేస్తుంది మరి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి చూసినట్లయితే ఐపిబి ప్రస్తుతం ఐదు కోట్ల కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరియు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల శాఖలు శాఖల ద్వారా పనిచేస్తుండడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ను ఏ తేదీల మధ్య నిర్వహించడం జరుగుతుంది ఏ ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి ముప్పై ఏప్రిల్ మధ్య వివరాలు చూద్దాము ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ను సమన్వయం చేస్తుంది మరియు దీనిని ఏటా ఏప్రిల్ చివరి వారంలో అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జరుపుకుంటారు ఈ వారము వివిధ వ్యాధుల నుంచి అన్ని వయస్సుల ప్రజల రక్షణ కోసము వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రోత్సహించడము లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ రెండు వేల ఇరవై రెండు థీమ్ అందరికీ లాంగ్ లైఫ్ అనేది ఈ సంవత్సరం వేడుకల యొక్క థీమ్ మరియు టీకాల టీకాలు ప్రజలు తమ కళలను సాకారం చేసుకోవడానికి ప్రియమైన వారిని రక్షించుకోవడానికి మరియు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తాయనే ఆలోచనలతో ప్రజలను ఏకం చేయడము దీని యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలో ఈ వ్యాక్యూమ్ ఆధారిత మురుగు కాలువలు కలిగిన భారతదేశ ఏకైక నగరం ఏది ఆప్షన్ బి అండి ఆగ్రా ఉత్తరప్రదేశ్ వివరాలు చూద్దాము భారతదేశంలో వ్యాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థను కలిగి ఉన్న మొదటి నగరంగా ఆగ్రా నిలిచింది ఈ వ్యాక్యూమ్ ఆధారిత మురుగు కాలువలు నగరంలోని బహిరంగ ప్రదేశాలలో ఉపయోగపడతాయి తాజ్మహల్ సమీపంలోని రెండు వందల నలభై ఇల్లు సాంప్రదాయ మురుగునీటి వ్యవస్థను ఉపయోగించలేనందున ఈ వ్యాక్యూమ్ ఆధారిత మురుగునీటితో ఆగ్రా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అనుసంధానము చేసింది నెక్స్ట్ వన్ ఇండియా ఫార్మా అవార్డ్స్ ఇండియా ఫార్మా అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు మరియు ఇండియా మెడికల్ డివైస్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు నీటి వల్ల ఎవరు అందజేశారు ఆప్షన్ డి అండి భగవత్ కుభా భగవత్ కుభా ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఇండియా ఫార్మా అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు మరియు ఇండియా మెడికల్ డివైస్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండుని రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భగవంత్ అందజేశారు మరి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఫార్మస్యూటికల్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఇండియా ఫార్మా అండ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ రెండు వేల ఇరవై రెండు యొక్క ఏడవ ఎడిషన్ సందర్భంగా ఈ అవార్డులు అందజేయబడ్డాయి మెడికల్ మరియు ఫార్మస్యూటికల్ పరికరాల రంగంలో వివిధ పరిశ్రమల ఆటగాళ్లకు అవార్డులైతే అందించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం జమ్మూ మరియు కాశ్మీర్లోని కిష్వార్ జిల్లాలో ఏ నదిపై ఐదు వందల నలభై మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసము నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి రెండు కోట్ల పెట్టుబడి పెట్టడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదము తెలిపింది సరైన సమాధానం ఏ నదిపైనండి పైన అండి ఆప్షన్ బిఈస్ ద రైట్ ఆన్సర్ చీనాబ్ అనేటువంటి నది పైన వివరాలు చూద్దాము జమ్మూ కాశ్మీర్లోని కిష్వార్ జిల్లా చీనాబ్ నదిపై ఉన్న ఐదు వందల నలభై మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసము ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి రెండు కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదము తెలిపింది మరి రాబోయేటువంటి ఈ రాబోయే జలవిద్యుత్ ప్రాజెక్టు ఇండస్ బేసిన్లో ఒక భాగము జిల్లాలో రానున్న నాలుగు ప్రాజెక్టుల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి ఈ ప్రాజెక్టులలో ఆరు వందల ఇరవై నాలుగు మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ కిరు జల విద్యుత్ ప్రాజెక్టు మరియు వెయ్యి మెగావాట్ల పాకాల్దూల్ జల విద్యుత్ అయితే ఉన్నట్లుగా మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండుకు ఆతిథ్య రాష్ట్రము క్రింది వాటిలో ఏది ఆప్షన్ అండి హర్యానా అండి రెండు వేల ఇరవై రెండు గాను చూద్దాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండు హర్యానాలో జరుగుతుంది ఖేలో ఇండియా రెండు వేల ఇరవై రెండు యొక్క నాలుగవ సీజన్కు హర్యానా హోస్ట్గా ఉంటుందని హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించారు మహమ్మారి కారణంగా ఖేలో ఇండియా యూత్ గేమ్లు ఆలస్యమయ్యాయి మరియు జూన్లో నిర్వహించబోతున్నారు గతంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రతి సంవత్సరము జనవరిలో జరిగేవి ఈ కథనంలో ఈ సంవత్సరం పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రిజిస్ట్రేషన్ గురించిన అన్ని వివరాలను మరియు గేమ్ల జాబితాను మేము చేర్చాము అంటూ ఇక్కడైతే తెలియజేశారు నెక్స్ట్ వన్ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్గా హాజరు అవనున్న ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరు ఆప్షన్ ఏ అండి దీపికా పదుకునే ఎవరండి దీపికా పదుకునే వివరాలు చూద్దాం దీపికా పదుకునే ఈ ఏడాది జ్యూరీ మెంబర్గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనంది బ్యూటీ బ్రాండ్లో లోరియల్ బ్యూటీ బ్రాండ్ అయినటువంటి లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో నటి నిర్మాత రంగంలో చాలా సార్లు ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవానికి హాజరయ్యారు మరి రెండు వేల పదిహేనులో కేన్స్లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లెండన్ డెబ్బై ఐదవ ఎడిషన్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీకి నేతృత్వము వహించారు ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత క్లిష్టమైన వార్షిక అంతర్జాతీయ ఫైవ్ లైఫ్ ఫైర్ సైబర్ డిఫెన్స్ వ్యాయామము నిర్వహించిన అంతర్జాతీయ సంస్థ ఎవరండి మరి ఆప్షన్స్ నాటో నార్త్ అట్లాంటిక్ ప్రిటి ఆర్గనైజేషన్ చూద్దాం వివరాలు కంప్లీట్గా టాలిన్ ఎస్తోనియా నాటో కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిసిడిసిఓఈ అని సం సంక్షిప్తీకరించబడింది సో షీల్డ్ రెండు వేల ఇరవై రెండును నిర్వహిస్తుంది దీని పేరేంటండి షీల్డ్ రెండు వేల ఇరవై రెండును నిర్వహిస్తుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత క్లిష్టమైన వార్షిక అంతర్జాతీయ లైఫ్ ఫైర్ సైబర్ డిఫెన్స్ వ్యాయామం ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పటి నుండి పెరుగుతున్న సైబర్ దాడుల ముప్పు మధ్య ఈ సంవత్సరము వ్యాయామానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నెక్స్ట్ వన్ దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను కలిగి ఉన్న ఏకైక జిల్లాగా అవతరించిన జామ్తారా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది జామ్తారా గ్రామం సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి జార్ఖండ్లో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది వివరాలు చూద్దాము జార్ఖండ్లోని జామ్తారా దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ లైబ్రరీలను కలిగి ఉన్న ఏకైక జిల్లాగా అవతరించింది సుమారు ఎనిమిది లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో ఆరు బ్లాక్ల క్రింద మొత్తము నూట పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరియు ప్రతి పంచాయతీలో విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉండే ఒక చక్కటి లైబ్రరీ ఉంది కెరియర్ కౌన్సిలింగ్ సెషన్లు మరియు ప్రేరణా తరగతులకు కూడా ఇవి ఇక్కడ ఉచితంగా నిర్వహించబడతాయి కొన్నిసార్లు ఐఏఎస్ మరియు ఐపిఎస్ అధికారులు కూడా ఈ లైబ్రరీలను సందర్శించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఈ వినూత్న సైట్లను సందర్శించడానికి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతారు అన్నట్లుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గూగుల్ క్యాంపస్ దేశంలో ఏ నగరంలో ఈ గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది ఎక్కడండి మరి హైదరాబాద్లో సో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంత క్యాంపస్ హైదరాబాద్లో ఏర్పాటవుతుంది ముప్పై మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు ఏప్రిల్ ఇరవై ఎనిమిది శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భవన డిజైన్ ఆయన ఆవిష్కరించారు గూగుల్కు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ కానుంది గచ్చిబౌలిలో ఏడు పాయింట్ మూడు ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్ ఏర్పాటు అవుతుంది నెక్స్ట్ వన్ హిందీ జాతీయ భాష వివాదంపై ఇటీవల అన్ని రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది అయితే భారత రాజ్యాంగంలో హిందీ జాతీయ భాషగా తెలిపే ఆర్టికల్ ఏది ఆప్షన్స్ చూద్దాం హిందీ జాతీయ భాషపై వివాదము అంతకంతకు పెద్దదవుతుంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారంతా కలిసి ఇంగ్లీష్ కు బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గాన్ హిందీ ఏమన్న జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్తో వివాదము బగ్గుమంది మరి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్లో బీజేపీ ప్రభుత్వము ఒకే దేశం ఒకే భాష తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికైతే దిగడం మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రారంభించారు ఇటీవల ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని ప్రధాన కేంద్రము రెండవ ప్రధాన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రారంభించారు ఆప్షన్ ఏ అండి నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని ఏప్రిల్ ఇరవై ఏడున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు జాతికి అంకితం చేశారు అనంతరము వంద మీటర్ల పది కిలోవాట్ల ఎఫ్ఎం ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ నాడు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి హోదాలో నెల్లూరు ఎఫ్ఎంకు శంకుస్థాపన చేశానని ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించనుంది ఆప్షన్ సిండి డెబ్బై ఐదు ఉపగ్రహాలను చూద్దాం తిరుపతి చిత్తూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్ త్రి ప్రయోగం అయితే నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది కోవిడ్ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ఆలస్యమైంది మరి దీనికి సంబంధించిన మొదటి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో డెబ్బై ఐదు ఉపగ్రహాలను ప్రయోగించనుంది డాక్యుమెంటరీలో చంద్రయాన్ త్రీ చిత్రాలను పొందుపరచడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ పేరుతో సరికొత్త స్వదేశీ ఉపగ్రహ అథారిటీ సో యాక్మెంటేషన్ సిస్టమ్ సాంకేతికతను అమలు చేశారు ఏం పేరండి మరి ఏ పేరుతో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గగన్ అనేటువంటి పేరుతో చూద్దాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గగన్ జీపీఎస్ ఎయిడెడ్ జివో అగ్మెంటేషన్ అగ్మెంటెడ్ నావిగేషన్ పేరుతో సరికొత్త స్వదేశీ ఉపగ్రహ ఆధారిత అగ్మెంటేషన్ సిస్టమ్కు సిస్టమ్ లేదా సాంకేతికతను వర్తింపచేయడం ద్వారా విజయవంతంగా ట్రయల్ నిర్వహించిన తర్వాత భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది మరి ఇండిగో రాజస్థాన్లోని కిషన్ విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్ను ఉపయోగించిన ఆసియాలోనే మొదటి విమానయాన సంస్థగా అవతరించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలి దేశము భారత్ నెక్స్ట్ వన్ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసము విద్యామంత్రిత్వ శాఖ ఏ రిజర్వేషన్లను ఇటీవల రద్దు చేసింది కేంద్రీయ విశ్వవిద్య సారీ విద్యాలయాలలో ఓకే కేంద్రీయ విద్యాలయాలను ఉంటాయి కదండి స్కూల్స్ మరి వీటిలో ఏ రిజర్వేషన్ రద్దు చేశారు ఆప్షన్ డి అని పైవన్ని జిల్లా మ్యాజిస్ట్రేట్ రిజర్వేషన్ పార్లమెంట్ సభ్యుల రిజర్వేషన్ ఇతర కేటగిరీలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా తీసుకెయడం అయితే జరిగింది చూద్దాం జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు పార్లమెంట్ సభ్యుడు అంటే ఎంపీ సహా అనేక కేటగిరీలలో కోటాలను కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కాస్ ప్రవేశాల కోసము విద్యామంత్రిత్వ శాఖ రద్దు చేసింది విద్యా నాణ్యతను మెరుగుపరచడం మరియు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు అడ్మిషన్లను క్రమబద్ధీకరించడం వంటి లక్ష్యంతో ఇది జరిగింది ఇటీవల కేవీఎస్ పనితీరును తనిఖీ చేయడానికి విద్యాశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ కోటాలు తరగతి గదులను రద్దీగా ఉంచుతున్నాయని ఇది బోధనా అభ్యాస నాణ్యతను మరియు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని సమీపంలో సమీక్షలో కనుగొనబడింది నెక్స్ట్ చూద్దాం వ్యక్తిగత ప్రత్యేక గుర్తింపు సంఖ్యల ద్వారా వలస కార్మికుల కదలికలను ట్రాక్ చేయడానికి వెబ్సైట్ ఆధారిత మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ను అభివృద్ధి చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ అండి మహారాష్ట్ర నెక్స్ట్ చూద్దాం వ్యక్తిగత ప్రత్యేక గుర్తింపు సంఖ్యల ద్వారా వలస కార్మికుల కదలికలను ట్రాక్ చేయడానికి వెబ్సైట్ ఆధారిత మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ అభివృద్ధి చేసిన భారతదేశంలో మహారాష్ట్ర మొదటి రాష్ట్రంగా వివరించింది మరి ఎంటీఎస్ ప్రాజెక్ట్ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు పాలిచ్చే తల్లులు మరియు అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీలు వంటి వలస లబ్ధిదారుల కోసము ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ యొక్క కొనసాగింపును నిర్ధారించడము లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ పౌర సేవా సామర్థ్యాన్ని పెంపొందించే జాతీయ కార్యక్రమం అయిన ప్రభు భారత ప్రభుత్వ మిషన్ కర్మయోగికి మద్దతుగా నలభై ఏడు మిలియన్ యుఎస్ డాలర్ల ప్రాజెక్టును ఏ అంతర్జాతీయ బ్యాంక్ ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ అని ప్రపంచ బ్యాంక్ చూద్దాము పౌర సేవా సామర్థ్యాన్ని పెంపొందించే జాతీయ కార్యక్రమమైన భారత ప్రభుత్వ మిషన్ కర్మయోగికి మద్దతుగా ప్రపంచ బ్యాంక్ నలభై ఏడు మిలియన్ల యుఎస్ డాలర్ల ప్రాజెక్టును ఆమోదించింది మరి భారతదేశం అంతటి దాదాపు పద్దెనిమిది మిలియన్ల మంది పౌర సేవకులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక అధికార స్థాయిలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచ పశు వైద్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ ఏ అండి ఏప్రిల్ ముప్పై ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం జరుపుకుంటారు మరి ఈ సంవత్సరం ఇది ఏప్రిల్ ముప్పైవ తారీఖున వస్తుంది ఓకేనా మరి పశువైద్య వృత్తికి ప్రపంచ నాయకత్వాన్ని అందించడము మరియు న్యాయవాద విద్య మరియు భాగస్వామ్యం ద్వారా జంతు ఆరోగ్యం మరియు సంక్షేమం మరియు ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వరల్డ్ వెటర్నరీ అసోసియేషన్ స్థాపించబడింది మరి ప్రపంచ పశువైద్య దినోత్సవం రెండు వేల ఇరవై రెండు యొక్క థీమ్ ఏంటండి వెటర్నరీ రెసిలెన్స్ను బలోపేతము చేయడము ఇంపార్టెంట్ నెక్స్ట్ భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్గా మే ఒకటవ తారీఖున బాధ్యతలు చేపట్టనున్న అధికారి ఆప్షన్ సి సోమశేఖర రాజు వివరాలు చూద్దాం భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ బుగ్గవల్లి సోమశేఖర్ రాజు నియమితులయ్యారు మే ఒకటవ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని రక్షణ శాఖ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన వెల్లడించింది ప్రస్తుత వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్గా నియమితులైన విషయం తెలిసిందే ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఏప్రిల్ ముప్పైన పదవి విరమణ చేయబోతున్నట్లుగా మనకైతే వెల్లడించారు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ దేశాన్ని ప్రపంచ సెమీ కండక్టర్ల హబ్బుగా మార్చాలని ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై రెండు సదస్సు ఎక్కడ ప్రారంభమైంది సరైన సమాధానము ఆప్షన్ డి అండి బ్యాంగ్ళూరులో వివరాలు చూద్దాము కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై రెండు సదస్సు ప్రారంభమైంది మరి ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు దేశాన్ని ప్రపంచ సెమీ కండక్టర్ల హబ్బుగా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు అత్యున్నత సాంకేతిక నాణ్యత విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశీయంగా ఎనభై బిలియన్ డాలర్ల విలువైన రెండు వేల ముప్పై నాటికి నూట పది బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండక్టర్లు అవసరమన్నారు మరి ప్రపంచంలో సెమీ కండక్టర్ల డిజైన్ ఇంజనీర్లలో ఇరవై శాతము మన దగ్గరే ఉన్నారని ప్రధాని పేర్కొనడం అయితే ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అండి అడిషన్ క్వశ్చన్స్ యునైటెడ్ నేషన్స్ యా యుఎన్ఇపి ఓకే యుఎన్ఈపి యొక్క వార్షిక సరిహద్దు నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారము భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిరాబాద్ నగరము ప్రపంచంలో రెండవ అత్యంత శబ్ద కాలుష్య నగరము ర్యాంకు చేయబడింది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నగరము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అండి ఓకేనా బంగ్లాదేశ్ రాజధాని నెక్స్ట్ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్సీ అండి మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు స్టాక్ హోమ్ వాటర్ ప్రైస్ విజేత పేరు ఏంటి ఆప్షన్ డి విల్ ప్రైడ్ బ్రుట్ సార్ట్ రెండు వేల ఇరవై రెండు స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను పివి సింధు ఏ క్రీడాకారిణిని ఓడించి గెలుచుకుంది ఆప్షన్ బి అండి సో బుసానన్ ఓక్బాబ్ ముక్పాన్ ఓకే వెరైటీగా ఉంది కదా పేరు నెక్స్ట్ వన్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ రెండు వేల ఇరవై రెండు యొక్క పన్నెండవ ఎడిషన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ఆప్షన్ సి అండి ఆంధ్రప్రదేశ్ వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో ఏ విమానాశ్రయము జనరల్ కేటగిరీ క్రింద ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది ఆప్షన్స్ అండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము నెక్స్ట్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతమైన సిలిగురి కారిడార్ సమీపంలో భారత సైన్యం ఇటీవల త్వరిత ప్రతిస్పందన వ్యాయామాన్ని చేపట్టింది ఈ ప్రాంతానికి ఏ దేశంలోని ఏ సరిహద్దు ఏ దేశంతో సరిహద్దు లేదు ఆన్సర్ ఆప్షన్సే అండి పాకిస్తాన్తో సరిహద్దు లేదు నేపాల్తో ఉంది బంగ్లాదేశ్తో ఉంది భూటాన్తో కూడా ఉందండి ఓకేనా సిలిగురి అనేటువంటి కారిడార్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐఎన్ఎస్ వల్సురాకు రాష్ట్రపతి రంగును అందజేస్తారు అంటే ప్రెసిడెంట్ కలర్ అంటారండి ఈ ఐఎన్ఎస్ వల్సురా ఏ నగరంలో ఉంది ఆప్షన్ బి అండి జూమ్ నగర్ అండి జూమ్ నగర్ ఎస్ఏఎఫ్ఎఫ్ యు అంటే యూ అంటే అండర్ ఎయిటీన్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ మూడవ ఎడిషన్ ను ఏ జట్టు గెలుచుకుంది ఆప్షన్ ఏ అండి భారతదేశము ఈశాన్య భారతదేశంలోని సంస్కృతి చేతి పనులు మరియు వంటకాలను ప్రదర్శించడానికి ఇషాన్ మంతన్ పండుగను ఏ నగరంలో నిర్వహించారు ఆప్షన్ బి అండి న్యూఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్ క్రింది వారిలో ఎవరు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు ఆప్షన్ చూడండి అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనని వారెవరు ఆప్షన్ ఫోర్ అబ్బాస్ త్యబ్జీ క్రింది వాటిలో సరైనది ఏంటి ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే మొత్తము నలభై ఆరు మంది ప్రతినిధులు మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరయ్యారు మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఐదవ జార్జి ప్రారంభించారు ఇర్విన్తో జరిపిన చర్చల వల్ల గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అన్ని సరైనవే ఇంగ్లాండ్కు చెందిన వివిధ పార్టీల వారు మొత్తము ఎంతమంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు ఆప్షన్ వన్ పదహారు క్రింది వాటిలో సరికాని అంశం ఏది ఆప్షన్ వన్ అండి సో ఒకటి సరికాదు పంతొమ్మిది వందల ముప్పై రెండు మార్చ్ ఐదున గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది కుదిరింది అనేది తప్పండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఓకే నెక్స్ట్ యాభై ఏడు మంది మరి కరెక్ట్ ఏంటి యాభై ఏడు మంది భారత ప్రతినిధులు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు రైట్ ఇర్విన్ తర్వాత భారత్ వచ్చిన వయసు రాయ్ లార్డ్ వెల్లింగ్టన్ ఓకే నెక్స్ట్ వన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది ఆప్షన్ పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు క్రింది వారిలో కమ్యూనియల్ అవార్డు వ్యతిరేకించిన వారు ఎవరు ఎవరండి కుసుమ ధర్మన్నా ఓకే గాంధీ ఫాలోవర్ అండి వీరు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్న పార్టీ ఏంటంటే లేబర్ పార్టీ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టారు ఆప్షన్ వన్ ఎర్రవాడ రెండో రౌండ్ టేబుల్ సమావేశాల కాలంలో ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అండి కన్జర్వేటివ్ పార్టీ సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ రోజుకి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన పబ్లికేషన్ తరపున మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో మరి ఫిఫ్టీన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి ఇందులో మనకి పదివేలకు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ వైజ్గా డైలీ ట్వంటీ వైజ్గా మనకు ఉంటాయండి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా వన్ బై వన్ ఎంసిక్యూస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి ఓకేనా మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క ఫిఫ్టీన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి కానిస్టేబుల్ పేపర్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నెంబర్ ఉంది చూడండి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్రజెంట్ ఆఫర్ ఉంది వన్ మంత్ కనుక మీరు తీసుకుంటే మీకు ఒక మంత్కే ఇరవై ఐదు రూపాయలు అవుతుందండి కానీ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మంత్స్ మీకు వన్ ఫిఫ్టీకే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము మరి ఫిఫ్టీన్ మంత్స్ అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు ప్రజెంట్ మార్చ్ వరకు అయితే ఉంటాయండి ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా మార్చ్ వరకు అయితే ఉంటాయి చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ బాయ్